హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి ఇవాల డే 1 ఆఫ్ నవరాత్రి మాకు సండే నుంచి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అన్నమాట నవరాత్రులు 9 రోజులు ఓకే నేను నవరాత్రులు 9 రోజులు అంటే ఒక దీక్ష లాగా చేస్తారు అన్నమాట ఎవ్రీ ఇయర్ లైక్ డే 1 నుంచి డే 9 వరకు కిందన పడుకోవడం లేదా దేవుడికి నైవేద్యం పెట్టిందే తింటాను ఒక పూట తింటాను ఈవినింగ్ ఏమో ఫ్రూట్స్ అవి తింటాను దాని తర్వాత అన్ని అష్టోత్రాలు లలితా సహస్రనామం అన్ని కూడా చదువుకుంటాను అన్నమాట అండ్ రెండు పూట్ల దీపాలు పెట్టుకుంటాను ముగ్గులు వేసుకుంటాను ప్రతిరోజు దేవుడికి ఒక అమ్మవారికి ఒక కొత్త నైవేద్యం అన్నది నైవేద్యంగా పెడతాను అన్నమాట సో రిపీట్ కూడా చేయొచ్చండి ఇబ్బంది ఏం లేదు సో అలాగా చేస్తూ ఉంటాను ఎవ్రీ ఇయర్ సో ఇయర్ కూడా అలాగే చేస్తున్నాను 9 రోజులు చాలా బాగా అయిపోవాలి మీరందరూ కూడా నవరాత్రులు ఎలా చేసుకుంటున్నారు నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి సో పొద్దున లేచానండి లేచి ఇగో ముగ్గది వేసుకున్నాను అయితే చాలా గాలి ఉంది ఇవాళ నుంచి అందుకని కొంచెం మామూలుగా ముగ్గు వేయడం కష్టమైంది అన్నమాట అందుకని ఇలా సింపుల్ గా వేసేసుకున్నాను గాలి తగ్గిన టైంలో ముగ్గు వేసేసుకున్న తర్వాత ఇంకా పైన చూసారు కదా ఇలా డెకరేషన్ చేసుకున్నాను ఇది ఇన్స్టాలో కూడా పెట్టాను మీరు కనుక చూసుంటే సో ఇలా డెకరేషన్ అది చేసేసుకొని నిన్న గ్రహణం అండి మాకు ఇక్కడ సో అందుకని మొత్తం ఇల్లంతా క్లీనింగ్ అది నిన్నే అయిపోయింది కిచెన్ క్లీనింగ్ అవన్నీ కూడా ఇల్లంతా దేవేసుకున్నాను నిన్న అయితే అదంతా అయిపోయింది ఇంకా పొద్దున్న లేచిన తర్వాత ఇవ ముగ్గులు అవి వేసేసుకుని ఇగో కాళ్ళకైతే పసుపు రాసేసుకున్నాను ఇలాగా ప్రాపర్ గా పసుపు రాసేసుకుని పట్టీలు అవి పెట్టేసుకున్నాను అనమాట ఇవి పెట్టుకున్నాకే కళ్ళు వచ్చేస్తుంది కదా దాని తర్వాత పులిహార ఇంకా దద్దోజనం అయితే నైవేద్యంలోకి ప్రిపేర్ చేశాను ఇవాళ సో ఫస్ట్ డే కదా పులిహార ఇంకా దద్దోజనం అండ్ ఇవాళ మాకు చాలా పనులు ఉన్నాయి డెకోర్ ఉంది మెయిన్ గా అందుకనేసి ఇలా సింపుల్ గా చేసాను ఇంకా రేపటి నుంచి ఇంకా వెరైటీలు చేస్తాను అనమాట సో ఇవి చేసి ప్రశాంతంగా పూజ చేసుకున్నాను అన్ని అష్టోత్రాలు లలితా సహస్రనామం అవన్నీ చదువుకుని కుంకుమ పూజ అవి చేసుకొని చాలా అంటే చాలా బాగా అయిపోయింది పూజ షోడశోపచార పూజ అంటారు కదా అవన్నీ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ డే అయితే చాలా చాలా బాగా అయిపోయింది అండ్ నైవేద్యం కూడా అమ్మవారికి ఇచ్చేసాను అనమాట సో రెడీ అయిపోయానండి ఇగో ఆరెంజ్ కలర్ చీర కట్టుకుని అండ్ ఇప్పుడైతే మన హనుమాన్ టెంపుల్ కి వెళ్ళిపోతున్నాం ఈ 9 రోజులు ఇంకొక నియమం నేను ఏం చేస్తానంటే ఒక ముత్తేదుకి వాయినం ఇచ్చిన తర్వాత ఏదైనా తింటాను అనమాట అండ్ ఒక పూట తింటాను మధ్యాహ్నం తింటాను అంటే ఈవినింగ్ కూడా తింటారు చాలా మంది కానీ నాకు ఈవినింగ్ కుదరదండి పొద్దునంతా ఎనర్జీ డ్రెయిన్ అయిపోయి మళ్ళీ సాయంత్రం వంట చేసుకుని తినేసరికి నాకు ఓపిక ఉండదు అందుకని మధ్యాహ్నం తినేసానంటే సాయంత్రం పూజ చేసుకున్నాక ఫ్రూట్స్ తినేస్తే సరిపోతుంది నాకు అది కన్వీనియంట్ అనిపిస్తుంది సో ఇందులోని అన్నం పప్పు కూర రోటీ కూర ఏదైనా నో ఆనియన్ నో గార్లిక్ లేకుండా మీరు ఏవైనా చేసుకుని తినొచ్చు అమ్మవారికి నైవేద్యం పెట్టేసి అవి మీరు చేసుకుని తినొచ్చు ఈ రొట్టి కూర అది ఏంటంటే కొంచెం బలంగా ఉంటాయి అవి కూడా చేసుకుని తినొచ్చు పూరీలు తినొచ్చు అలాగనమాట మీరు రేపటి నుంచి చూస్తారు కదా ఏంటేం చేస్తాను ఇవాళ అయితే నేను పులిహార దద్దోజనమే చేశానండి ఎందుకనంటే ఇప్పుడు మేము టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత ఒక డెకోర్ ఉంది అక్కడికి వెళ్ళాలి సో అందుకని ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి ఒకరికి వాయినం ఇచ్చేసుకుని దాని తర్వాత వచ్చి చేంజ్ చేసుకుని డెకోర్కి అయితే వెళ్ళిపోతాం సో పదండి అయితే టెంపుల్ కి అయితే కొంచెం చిన్న ఫోటోషూట్ లాగా చేసుకున్నానండి చేసుకున్నాక ఇగో బయలుదేరిపోయాం టెంపుల్ కి మాకు టెంపుల్ అయితే 2 నిమిషాలే ఎక్కువ దూరం ఏం కాదు అండ్ లాస్ట్ కూడా రెడీ అయిపోయింది లంగా జాకెట్ వేసుకుంది దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ లో మేము నవరంగ్ నారి అని హ్యాష్ ట్యాగ్ తోని 9 రోజులు మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఒక కాంటెస్ట్ లాగా చేస్తున్నాం అనమాట సో ఇండియా నుంచి ఒకళ్ళు యుఎస్ నుంచి ఒకళ్ళు విన్నర్ అయితే దానిలో దసరా రోజు అనౌన్స్ చేస్తాము సో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి మీరు అదే రోజు శారీ కట్టుకోవాలి లేదా డ్రెస్ వేసుకోవాలని ఏం లేదు ఏదైనా ట్రెడిషనల్ వేర్ లో మీ దగ్గర పాత పిక్చర్స్ ఉన్నా సరే మీరు ఆ రోజు మట్టుకి పోస్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఆరెంజ్ కలర్ కదా సో ఆరెంజ్ కలర్ తో మీరు ఏ ఫోటో అయినా పాత ఫోటో అయినా పోస్ట్ చేసి నన్ను డాలస్ దంపతుల్ని జాను సాధన ఇంకా ఏమో ఆరోహ జ్యువెలరీ ఆరోహ క్లోదింగ్ ఈ 5 పేజెస్ ని ట్యాగ్ చేయాలండి అండ్ ఏమంటారు ప్రతిరోజు పెట్టాలన్నమాట ఫోటో మేము ఎండ్ లోనేమో రాఫల్ తీసి విన్నర్ అయితే డిక్లేర్ చేస్తాము చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది ఆల్రెడీ నాకు ఫొటోస్ రావడం స్టార్ట్ అయ్యాయి సో వచ్చేసేవండి మనం టెంపుల్ కి దాసే కూడా రెడీ సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని ఒకరికి ఇగో తాంబూలం తీసుకొచ్చాను ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోదాం పదండి టెంపుల్ అయితే జనంతో కిటకిటలాడుతూ ఉందండి చాలా బాగుంది అంటే సండే కదా అందులోని ఫస్ట్ డే వచ్చింది
నవరాత్రి ఫస్ట్ డే కాబట్టి ఇంకా జనం అయితే చాలా ఉన్నారు. ఎక్కువగా అయితే అక్కడ అమ్మవారి దగ్గర అప్పుడే అష్టోత్రం చదివి ఇంకా పూజలు అవి చేస్తున్నారన్నమాట. అక్కడ ఎక్కువ ఉన్నారు జనం. సో చాలా చాలా బాగుంది ఆ టెంపుల్లో. ఏంటంటే పండగలప్పుడు ఇంకా బాగుంటుంది కదా. సో ప్రతిరోజు ఒక అమ్మవారిని ఇక్కడ తయారు చేసి పెడతారనమాట ఈవినింగ్ టైంకి. సో నేను రేపటి దాంట్లో నేను మీకు చూపిస్తాను. అండ్ నా దర్శనం అది అయిపోయిన తర్వాత తిను మన ఫాలోవరే వచ్చి మాట్లాడారు. సో తనకే ఇంకా తాంబూలం ఇచ్చేసాను. చాలా బాగా మాట్లాడారు, ఎంత బాగా అనిపించిందో. సో అలాగ తాంబూలం ఇది ఇచ్చేసి అక్కడే హనుమాన్ చాలీసా ఇంకా లక్ష్మీ అష్టోత్రం అవన్నీ చదువుకుని కాసేపు కూర్చొని దర్శనవధి చేసుకుని మేము రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. చాలా బాగా అయిపోయింది దర్శనం. హాయ్ అండి, అయితే ఇంటికి వెళ్ళాము. టెంపుల్ నుంచి ఇంటికి వెళ్ళి ప్రసాదం అంటే డ్రెస్ అది మార్చేసుకుని ప్రసాదం అంతా తినేసాము. తినేసిన తర్వాత ఇక చూస్తున్నారు కదా డెకరేషన్ కి బయలుదేరామన్నమాట. హౌస్ వార్మింగ్ డెకరేషన్ ఇవాళ. సో మా ఇంటి నుంచి 40 మినిట్స్ దూరము వైలీ అనే ఏరియాలో ఉంది ఈ రోజు. సో అక్కడికి అయితే వెళ్తున్నాము. నా వెనకాతల ఉంది లాస్యాత్ కనిపించట్లేదు. సో అదిగో అవును రెక్టాంగిల్ షేప్ లో ఉన్నావు. అయితే అయిపోయిందండి అంతా, కార్లో అన్ని పెట్టేసుకున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళి డెకరేషన్ చేస్తాము. అండ్ దీని తర్వాత ఎలా డెకరేషన్ చేసాము అన్నది పెడతాను వీడియో, చూడండి. నెక్స్ట్ డెకార్ విషయానికి వస్తే ఆల్రెడీ వీడియోలో చూసి ఇలాంటి డెకార్ కావాలండి అని అన్నారనమాట. కానీ నేనైతే సేమ్ చేయనండి, కొంచెం రెప్లికే అంటే మొత్తం సేమ్ చేయకుండా కొంచెం కొంచెం చేంజెస్ చేస్తూ ఉంటాను. సో అలాగా ఈ డెకార్లో కూడా కొన్ని చేంజెస్ చేశాను. ఇంకా స్టేర్ కేసు మాలలు అవన్నిట్లో పెద్దగా మనం చేంజెస్ చేయలేం కాబట్టి నేను బ్యాక్డ్రాప్లోని చేంజ్ చేస్తూ ఉంటాను. అండ్ కిచెన్లో గార్లెన్స్ అవి కూడా చేంజ్ చేశాను. సో ఈసారి పింక్ వైట్ అండ్ యెల్లో థీమ్లో చేసామన్నమాట. సో డెకార్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ బ్యాక్డ్రాప్స్ ఒకటైతే ఇంతకు ముందు ఒకసారి చేశానండి. ఈ బ్యాక్డ్రాప్ ఫోటో బ్యాక్డ్రాప్గా ఇది ఎంచుకున్నారనమాట. దీనిలో చేంజెస్ చేయలేదు కానీ ఈ నామం బ్యాక్డ్రాప్ ఇందులోనైతే చేంజెస్ చేసాము. ఇందులోనేమో మధ్యలో లాంటర్న్స్ ఉంటాయి కదా, అవి మేము కొని ఉంచాము. సో అవి యూస్ చేసామన్నమాట. చాలా బాగా వచ్చింది లుక్ అయితే. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. వాళ్ళకు కూడా చాలా నచ్చింది. ఈ లాంటర్న్స్ ఏమో వెలుగుతాయి కూడా అనమాట. సో డాలర్ ట్రీలో నేను తీసుకున్నాను కొన్ని రోజులు, ఐ థింక్ కొన్ని మంత్స్ బ్యాక్. వాటి మేము గోల్డెన్ స్ప్రే పెయింట్ చేసి ఉంచుకున్నాము. సో ఇలా వచ్చిందన్నమాట డెకార్. ఎలా అనిపించిందో నాకు చెప్పండి. సో అయిపోయిందండి డెకార్, అది అయిపోయింది. ఇప్పుడు ఇంటికి బయలుదేరి వెళ్తున్నాం అనమాట. దారి మధ్యలోని ఇలా క్రోగర్లోని కొన్ని ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్ తీసుకున్నాను. చెప్పాను కదా వివేక్ ఫ్లవర్స్ నుంచి జస్ట్ రోజ్ తీసుకొచ్చాను. సో ఇవి కూడా తీసుకున్నాను అనమాట, ఉర్లీలు వేయడానికి ఇంకా డెకార్ చేయడానికి, పూ చేయడానికి కూడా యూజ్ అవుతాయి. అండ్ ఫ్రూట్స్, చాలా ఫ్రూట్స్ తీసుకున్నాను, రకరకాల ఫ్రూట్స్. అయిపోయింది, ఇప్పుడైతే ఇంటికి బయలుదేరి వెళ్తున్నాము. అలా డే వన్ ఆఫ్ నవరాత్రి పూజలు చేసుకుని డెకార్ చేసుకుని అండ్ సాయంత్రం మళ్ళీ దీపం అది పెట్టుకుని పూజ చేసుకున్నానండి, అష్టోత్తరం అది చదువుకుని అలా జరిగింది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నవరాత్రి డే 2 బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతకు. బై బై, టేక్ కేర్.